మైనంపల్లి సోషల్ సర్వీసెస్ అధినేత డాక్టర్ మైనంపల్లి రోహిత్ ఎమ్మెల్యేగా గెలవాలని కోరుకుంటూ నేడు యువకులు పాదయాత్ర చేపట్టారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి గ్రామానికి చెందిన మైనంపల్లి సోషల్ సర్వీసెస్ యూత్ విభాగం నాయకులు కమ్మరి రమేష్ ఆధ్వర్యంలో దంతేపల్లి కట్రియాల పర్వతాపురు గ్రామాలకు చెందిన యువకులు స్థానిక శివాలయం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఏడుపైల దుర్గామాత దేవాలయం వరకు పాదయాత్ర నిర్వహించి దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, వచ్చే ఎన్నికల్లో మైనంపల్లి రోహిత్ ఎమ్మెల్యేగా అధిక మెజారిటీతో గెలవాలని అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. డాక్టర్ మైనంపల్లి రోహిత్ తన సొంత డబ్బులతో ఎంతో మంది నిరుపేదలను ఆదుకుంటున్నారని, గతంలో పాలించిన నాయకులు నిరుపేదలను పట్టించుకున్న పాపాన పోలేదని, కానీ రోహిత్ మాత్రం తన సొంత డబ్బులతో నిరుపేదలను ఆదుకుంటున్నారని, ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందితే మెదక్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు మెదక్ నియోజకవర్గంలో ఎంఎస్ఎస్ఓ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్న గారు మెదక్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కావాలని కాట్రియాల్ గ్రామం నుండి ఏడుపాయల వనదుర్గ భవాని మాత ఆలయం పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. మెదక్ గతంలో చాలామంది నాయకులు వచ్చారు పోయారు, వాళ్ళు అభివృద్ధి చెందారే కానీ మెదక్ నియోజకవర్గం ఇప్పటివరకు అభివృద్ధి బాటలో నడవలేదు. మా మెదక్ నియోజకవర్గ ప్రజలకు యువకులందరికీ రోహిత్ అన్న మీద ఒక నమ్మకం, రోహిత్ అన్న వస్తేనే మెదక్ నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతో రోహితన్న ఎమ్మెల్యే గెలవాలని ఇంతమంది ఈరోజు ముందుకొస్తున్నారు. రోహితన్న వివిధ కార్యక్రమాలు, అనాథ పిల్లలకే కానీ ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం, అకస్మాత్తుగా ఎవరైనా చనిపోతే వారికి పరామర్శించి వారికి ఆర్థిక సహాయం చేయడం, ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయితే పుస్తమట్టలు పంపిణీ చేయడం, స్కూళ్ళు డెవలప్ చేయడం, స్కూళ్ళలో సౌకర్యాలు కానీ టాయిలెట్స్ కానీ ఫర్నిచర్ కానీ ఏర్పాటు చేయడం, గ్రామాలలో చాలా మిషన్ భగీరథ ద్వారా కేసీఆర్ గారి ప్రభుత్వం తాగునీటిని అందిస్తున్నప్పటికీ కొన్ని తండాలలో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏదైనా శుభకార్యమే అపకార్యమే జరిగితే ఆ నీరు సరిపోకపోవడం, దగ్గరలో బోర్ కావాల్సిన పరిస్థితులు ఉన్నందున రోహితన్న వాటిని గమనించి గ్రామ గ్రామాన ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ బోర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న రోహితన్న గారికి రేపు